नमस्ते वेलकम टू K6 न्यूज डीटीएफ चंद्रुति कार्यवर्ग वार्षिक कौंसिल समावेश निर्वहिंचार सदर्भंग डेमोक्रेटिक टीचर फेडरेशन डीटीएफ चंद्रुति शाख नूतन कार्यवर्ग एन्नुकुन्नार एन्निकल अधिकारी डीटीएफ राष्ट्र कौंसलर बूर सदानंदम एन्निकल परिशीलकुलुगा डीटीएफ जिला कार्यदर्शि वंग तिरुपति निर्वहिंचगा अध्यक्षुलुगा मुल्लुकुंट्ल श्रीनिवास प्रधान कार्यदर्शिगा गुंडबोयिन श्रीनिवास गौरव अध्यक्षुलुगा माधरामुलु गौरव सलहादारु मक्काल मोहन रेड्डी ఉపాధ్యక్షులుగా మెట్ట మహేష్ వంగ పరిశ్రమలు మహిళా ఉపాధ్యక్షులు సూత్రం కవిత పావనలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. వీరితో పాటు కార్యదర్శులుగా మండల సత్యనారాయణ కొండ రేవతి మంత్రి రాజేష్ బాబు శైలు మహేష్ పిట్టల భాగ్యలక్ష్ములు సహాయ కార్యదర్శులుగా కడారి నరేష్ పచ్చిరూరి శ్రీనివాస్ లక్ష్మణ్ గుణుగుల శ్రీనివాస్ కటుకం అమర్నాథ్ ఇల్లంతకుంట శ్రీనివాసులు ఆడిట్ కమిటీగా ముల్లుకుంట్ల ప్రసాద్ తక్కెళ్ళ లచ్చిరెడ్డిలు జిల్లా కౌన్సిలర్లుగా వంగ తిరుపతి చక్రపాణి అరుంధతి గడప రఘుపతిరావు పారువెళ్ల పురుషోత్తమరావు కొమ్ముల జనార్దన్ గుడిమల్ల సురేష్లు ఎన్నికైనట్టుగా వెల్లడించారు. ఈ సందర్భంగా బోర సదానందం గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని పాఠశాలలో స్కావెంజర్స్ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంగ తిరుపతి గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సుదీర్ఘకాలం ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ బదిలీలు వెంటనే చేపట్టాలని ఉద్యోగులకు బకాయి ఉన్న 5 డిఏలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని కోరారు. సమాజానికి అదేవిధంగా ఈ ఎన్నికలకు ముందుగా ధన్యవాదాలు. అయితే ముందుగా నేను ఉద్యోగ అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగదారులకి అదేవిధంగా కమిటీకి వీక్కోవాలకు అవకాశం అందరికీ మధ్యం తప్పుకోవాలి. నన్ను ఈ ఇంత నమ్మకం వచ్చింది మీరు నన్ను ద్వారా దాదాపు ఈ రెండు మూడు పెట్టినట్టుగా చంద్రుతి మండలానికి ఒక ఇమేజ్ అయితే ఉన్నది. ఆ ఇమేజ్ దాదాపు నేను నా సింగల్ సాగాలని అదే మీ బాధ్యత సాగాలని దాదాపు అదే గౌరవాన్ని విశేషాలని కాకపోతే ఇప్పుడు ఏముందంటే అది మన వాహనం ఇంట్లో బాధ్యతారహితంగా ఉంది. మీరేదో చంద్రుతి మండల అధ్యక్షుడిగా అందుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుగా ధన్యవాదాలు. మీరు నన్ను ఈ మండలాధ్యక్షుడిగా చేసినందుకు దానికి ఏం తక్కువ కానీ అందరి మీరు అనుకున్న విధంగా మండలంలో ప్రతి ఒక్క గురించి ఏ సమస్య ఉన్నా కానీ అది జిల్లా స్థాయికి తీసుకోవడం కానీ లేదా రాష్ట్రానికి తీసుకొని అది పరిష్కరించే విధంగా మా ఒక్కరికి సహాయం చేస్తారని